వాగర్తావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వవిద్యానాం గురవే సర్వలోకానాం విశేషే సర్వరోగిణాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ యొక్క విశిష్టత, 12 రాశుల వారికి ఈ కొత్త ఉగాది సంవత్సరంలో వార్షిక ఫలితాలు. ఇప్పుడు 2022 ఏప్రిల్ 2వ తారీఖు శనివారం రోజున ప్రారంభమవుతున్నటువంటి ఉగాది పండుగ రోజున తొలి తెలుగు సంవత్సరం పేరు శుభకృత్ నామ సంవత్సరం. ఇది మన 60 సంవత్సరాల్లో 36వది. అలాగే 2023 మార్చి 21వ తారీఖున మంగళవారం రోజున ప్రారంభమవుతున్నటువంటి మరొక సంవత్సరం 37వ సంవత్సరం, అది శుభకృత్ నామ సంవత్సరం. ఇప్పుడు 2022 ఏప్రిల్ 2వ తారీఖు నుండి 2023 మార్చి 20 వరకు ఉన్నటువంటి ఈ సంవత్సరాన్ని శుభకృత్ నామ సంవత్సరము అని పిలుస్తాం. ఇది 36వ సంవత్సరం 60 సంవత్సరాలలో. శాస్త్రాలన్నీ కూడా ఈ శుభకృత్ నామ సంవత్సరం గురించి ఇలా చెప్పడం జరిగింది. శుభకృత్ వత్సరే పృథ్వీ రాజాతే వివిధోత్సవై అతంక చోరభైద రాజాన సమరోచ్చుకాహ అని చెప్పడం జరిగింది. అంటే శుభకృత్ వత్సరము, ఈ సంవత్సరము చాలా శుభాలను ఇస్తుంది, దుఃఖాలను పోగొడుతుంది, అనారోగ్యాలని పోగొడుతుంది, శుభ ఫలితాలని, సంతోషాన్ని మనకు ప్రసాదించేటువంటి సంవత్సరం ఈ శుభకృత్ నామ సంవత్సరం అని పెద్దలు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అలాగే పృథ్వీ వివిధోత్సవైకి, అనగా ఈ భూమాత, ఈ తల్లి, నేల తల్లి మనకు అన్ని రకాల పంటల్ని ఈ సంవత్సరం అందిస్తుంది. మన ఆహారానికి ఉపయోగపడేటువంటివి, ఇతరత్ర మనకు ఉపయోగపడేటువంటి పంటల ఉత్పత్తుల్ని అన్నీ కూడా మంచిగా మనకు పంటలు పండుతాయి. పంటలు పండితే మనకు ఆహార ధాన్యాలన్నీ కూడా లభ్యంగా ఉంటాయి. ఈ రకంగా మంచి పంటల్ని ఈ సంవత్సరము ఈ భూమాత మనకు అందిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇలా రెండు విషయాల్లో మనం ఈ శుభకృత్ నామ సంవత్సరము మనకు శుభాలని, మంచిని ప్రసాదిస్తూ ఉండగా, మరొక రెండు వ్యతిరేకమైనటువంటి చెడు ఫలితాలను కూడా ఇదే శ్లోకంలో చెప్పడం జరిగింది. అతంక చోరభయద, అనగా ఆటంకాలు, దొంగల భయము ఉంటుంది ఈ సంవత్సరము అని చెప్పడం జరిగింది. ఇదివరకు దొంగతనాలు చేయడం అంటే మనం ఇంట్లో నిద్రపోతున్నప్పుడు దొంగలు తలుపులు బద్దలు కొట్టుకుని తారాలు తీసి వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, నగలు, లేకపోతే నగదు దోచుకుపోయేవాళ్ళు. లేకపోతే మనం ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళం వేసింటే ఆ ఇంటి మీదకు వారు వచ్చి దొంగతనాలు చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మనము సెల్ ఫోన్లో ఉంటే అందులో ఒక మెసేజ్ రావచ్చు, లేకపోతే మనకు ఒక కాల్ రావచ్చు, నీ ఏటీఎం కార్డు వివరాలు చెప్పండి, లేకపోతే పాన్ కార్డు వివరాలు చెప్పండి, మీకు గిఫ్ట్ వచ్చింది, కస్టమ్స్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పడం, ఈ రకంగా రకరకాల పేర్లతో, ప్రేమ పేర్లతో, స్నేహం పేర్లతో లోన్లు ఇస్తామని రకరకాల పేర్లతో మన బ్యాంకులో ఉండే డబ్బులంతా కూడా సైబర్ నేరగాళ్ళు చాలా సులభంగా దోచేస్తున్నారు మనకు తెలియకుండానే. అటువంటి దొంగతనాలు, చిన్న చిన్న ఆటంకాలు ఈ సంవత్సరం కూడా తప్పవు అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అట్లాగే రాజాన సమరోచ్చుకాహ, రాజులందరూ కూడా యుద్ధ ఉత్సాహులై, యుద్ధోన్ముఖులై, యుద్ధం మీద ఇష్టం కలిగి ఉంటారు అని చెప్పడం జరిగింది. అంటే పూర్వకాలంలో రాజ్యాన్ని పరిపాలించేవారు కాబట్టి వారు శత్రు రాజుల మీద దండయాత్రలు చేయడం, లేకపోతే వారి రాజ్యం మీదకు దండయాత్రకు వచ్చిన రాజుల మీదకు వారు యుద్ధాలు చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మనకు రాజ్యాలు లేవు, రాజులు లేరు, కానీ రాజకీయ నాయకులు ఉన్నారు. మనకు వివిధ పార్టీలు రాష్ట్రాలని, దేశాలని పరిపాలిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రులు, ఈ ప్రధానమంత్రులు, ఉన్నటువంటి మంత్రులు, లేకపోతే అధికార పక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, లేకపోతే కేంద్రము, రాష్ట్రము, ఇలా వీరు ఒకరి మీద ఒకరు నిందలు వేస్తూ, పై ఎత్తులు వేసుకుంటూ, వీళ్ళు వీళ్ళు గొడవలు పడుతూ, పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరుక్కుంటూ ప్రజల యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తారు, అనగా ప్రజల్ని పట్టించుకోరు అని చెప్పడం జరిగింది. కనుక దొంగల భయం ఉంటుంది, ఆటంకాలు ఉంటుంది, రాజకీయ నాయకులు గొడవల వల్ల ప్రజలు ఈ సంవత్సరంలో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం వర్షాలు పడి మంచి పంటలు, అన్ని రకాల పంటలు పండుతాయి. ప్రజలందరూ కూడా ఇదివరకు అనారోగ్యంతో మనం గత 2 సంవత్సరాలుగా పడినటువంటి బాధలన్నీ కూడా తొలగి సంతోషంగా ఉంటాము అని చెప్పడం జరిగింది. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారు కళాత్మకమైనటువంటి భావజాలంతో, ఊహల్లో విహరిస్తూ జీవనం సాగించేటువంటి ఈ మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ మీనరాశి వారికి ఈ శుభకృత్నామ సంవత్సరంలో ఆదాయం 2, 8 రాజ్యపూజ్యం 1, అవమానం 7గా చెప్పడం జరిగింది. ఈ మీనరాశి వారికి ఈ శుభకృత్నామ సంవత్సరంలో అనుకూలంగా శని భగవానుడు జూలై నుండి 2023 డిసెంబర్ వరకు కూడా, అనగా
లాభభావములో సంచారం చేస్తాడు. అనగా ఈ మీనరాశి వారికి మకర రాశిలో శని సంచరించే ఈ 6 నెలల కాలంలో వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని, వృత్తి ఉద్యోగాల్లో వీరికి తగిన గుర్తింపును, ఆదాయాన్ని, వ్యవసాయ రంగంలో విపరీతమైనటువంటి వీరికి పంటల ఉత్పత్తిని, పారిశ్రామిక రంగంలో వస్తువు ఉత్పత్తిని వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక విధంగా వీరు ఈ 6 నెలల కాలంలో రెట్టింపు ఆదాయాన్ని, రెట్టింపు లాభాలను పొందడానికి అవకాశం ఉంది. ఇక జన్మరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా గురువు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ మీనరాశి వారికి జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో గౌరవము, వృత్తి ఉద్యోగ విస్తరణ జరగడానికి, అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రులు ఈ సంవత్సరంలో సానుకూల భావాల్లో సంచరించేటువంటి సందర్భంలో కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబంలో శుభకార్యాల ఖర్చు, అలాగే విందు వినోదాలలో పాల్గొనడం, ఈ కుటుంబపరంగా వివాహాది శుభకార్యాలు నిర్వర్తించడం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వీరంతా కూడా ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రతికూలంగా ఈ మీనరాశి వారికి ద్వితీయంలో రాహు సంచారం జరుగుతోంది. అనగా మేషరాశిలో రాహు సంచరిస్తున్నాడు. వీరు ఏవైనా మాట్లాడితే ఆ మాటలకు ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా సమస్యలు, కలహాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో రాహు సంచరించేటప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం, లేకపోతే స్థిరాస్తులని వీరు పోగొట్టుకోవడం కానీ, తద్వారా నష్టాలు రావడం కానీ వచ్చేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఇక అష్టమంలో కేతు సంచారం జరుగుతోంది. తులారాశిలో కేతు సంచరిస్తున్నాడు. మీనరాశి వారికి అష్టమ కేతువు కనుక అనవసరమైనటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, లేకపోతే వీరికి ఏవైనా అపార్థాలు జరిగి తద్వారా సమస్యలు కానీ, చిన్న చిన్న అవమానాలు కానీ ఎదుర్కొని ఆ రకమైన ఇబ్బందులను వీరు పడాల్సిన పరిస్థితి వీరికి ఎదురవుతుంది. మొదట ఈ ద్వితీయంలో ఉన్నటువంటి రాహువును సానుకూలపరచుకోవడం కోసం వీరు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వర్తించండి. అనగా నిత్య కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల కానీ, అమ్మవారి పాదాల దగ్గర ఎర్రటి పూలను మనం ఏర్పాటు చేసి అమ్మవారి పాదాలకు సమర్పించడం కానీ చేయడం వల్ల తప్పనిసరిగా కొంతవరకు ఈ రాహుదోషం నుంచి వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక అష్టములో కేతు సంచారం జరుగుతోంది కనుక వీరు నిరంతరం గణపతి ఆరాధన చేసుకోవడం, మరకథ గణపతి కానీ, శ్వేతార్క గణపతి కానీ, అనగా తెల్లజిల్లేడు వేరుతో చేసిన గణపతిని కానీ సంపాదించి ఆయనకి నిత్యం పూజలు నిర్వర్తించడం, గరికను తీసుకొచ్చి మాలగా కుట్టి దాన్ని ఆ గణపతికి సమర్పణ చేయడం, ధూపదీప నైవేద్యాలతో నిత్యం గణపతిని ఆరాధించడం వల్ల ఈ కేతు వీచేటువంటి దోషాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ శుభకృత్నామ సంవత్సరంలో మీనరాశి వారు నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ పాటిస్తూ ఆయురారోగ్య అభివృద్ధిని, సుఖ సంతోషాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.